మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం, తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ స్కూల్ బాలర పాఠశాలలో నేడు 9 మంది విద్యార్థులు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు. నిన్న కూడా 2 విద్యార్థులు ఇదే పరిస్థితిలో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని పాఠశాల అధికారులు గోప్యంగా ఉంచారు. నేడు 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో వారికి చికిత్స అందుతుంది. పాఠశాలకు చెందిన ఏఎన్ఎం కూడా అందుబాటులో లేరు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇప్పటి వరకు విద్యార్థుల పరిస్థితి కూడా తెలుసుకోలేకపోవడం గమనార్హం. సరైన భోజనం, నీరు, మెను పద్ధతి ప్రకారం భోజనం పెట్టడం లేదంటూ విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులందరూ 7, 8, 9 తరగతి చదువుతున్నారు. పలువురు విద్యార్థి సంఘాలు నాయకులు బెల్లంపల్లి మండలం ఎంపీపీ గోమాస శ్రీనివాస్, ఎంపీడీఓ, పలువురు నాయకులు విద్యార్థులను పరామర్శించారు. పక్కన మా ఇంట్లో ఉంటుంటారు అంతల నీళ్ళన్నీ ఇంగిపోయి బోర్లో కచ్చింది. బోర్ అయిపోయి వాటర్ తాగేది. అవి దాన్ని మళ్ళీ మోషన్స్ అవన్నీ 9 మంది వచ్చింది. మా హౌస్ మాస్టర్ తీసుకొచ్చింది. మా హౌస్ మాస్టర్ ఎప్పుడు తీసుకొచ్చింది? రోజు వాటర్ అట్లనే ఉన్నాయా లేకుంటే ఇయ్యాలా? వాటర్ రోజు అట్లనేనా? పొద్దున ఏంటిది మీకు టిఫిన్? పొద్దున